హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు సాయి బ్లాగ్స్ 5454. ఈరోజు వీడియో ఏంటంటే, ఉగాది సందర్భంగా మనం ఈరోజు అట్లు అనే ప్రాసెస్ చేసుకుంటాము. ప్రాసెస్ ఎలా ఉంటుందో చూద్దాం. చలో, మనం మైదా పిండి తీసుకొని జల్లాడ పట్టుకున్నాము. సన్నగా 3 టైమ్స్ 2 టైమ్స్ పట్టుకొని కొంచెం కారం, మనకి ఎంత కారం కావాలో అంత కారం వేసుకొని, ఉప్పు వేసుకొని, కొంచెం ఉప్పు వేసుకొని, అల్లమెల్లిగడ్డ ఉంటుంది కదా, అల్లమెల్లిగడ్డ వేసుకొని, దాని తర్వాత జీలకర్ర 1 స్పూన్ హాఫ్, ఆ జీలకర్ర వేసుకోవాలి. మళ్ళీ అందులో వాటర్ పోసి బాగా దోశ పిండిలాగా కలిపేసి మంచిగా నీట్గా దోశ పిండి ఎలా కలుపుతాము అలా కలిపి పెంక వేడిగా ఏదాకా వేట్ చేయాలి. కొంచెం సేపు వేట్ చేసి 1 గంట తీసుకొని మళ్ళీ 2 టైమ్స్ పోయొద్దు. మనకి ఇప్పుడు ఆ గుంట చిన్న ఉంది కాబట్టి మళ్ళీ ఇంకొకసారి పోసినాం అనుకో అది రాదు. ఇక అలా మంచిగా నీట్గా దోశని ఎలా అనుకుంటామో అట్లా మంచిగా నీట్గా అనుకోవాలి. దాని పక్కకి ఆయిల్ పోయాలి, దాని మీద తీసి ఉల్టేయాలి. ఉల్టేసి కొద్దిసేపు 2 సెకండ్స్ వేట్ చేసేస్తే రెడీ అయిపోతుంది. దాని తర్వాత మంచిగా ఇంకొకసారి దిప్పాలి. మళ్ళీ తీసేసి మళ్ళీ ఫోల్డ్ చేసి చించి చక్కెర వేసుకొని తింటుండే.